హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం టేస్టీ టేస్టీ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చేపలను పులుసు పెట్టుకున్నా లేదా చేపల ఇగురు చేసుకుని తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ చేపల పులుసు కోసం కేజీన్నర దాకా రాగండి చేప ముక్కల్ని తీసుకుంటున్నానండి. చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్నానండి. చేప ముక్కలను ఒక గిన్నెలోనికి తీసుకొని స్పూనున్నర దాకా ఉప్పు, కారం, చింతపండు పేస్ట్లను వేసి చేప ముక్కలన్నింటికి పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఒక 3 కప్పుల దాకా ఉల్లిపాయ తరుగు, అలాగే 5 పచ్చిమిర్చీలను ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. చేపల పులుసు పెట్టుకోవటానికి ఎప్పుడూ కూడా అడుగు మందంగా ఉన్న వెడల్పాటి మూత ఉన్న గిన్నెను తీసుకోవాలండి. ఇలా వెడల్పాటి గిన్నెను తీసుకోవటం వల్ల ముక్కలు చితికిపోకుండా ఉంటాయి. స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 7 స్పూన్ల నూనెను వేసుకుని వేడెక్కనివ్వండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా 4 బిర్యానీ ఆకులను వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును వేసి 6 దాకా లవంగాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గేలోగా 3 టమాటాలను ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా కసూరి మేతిని వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మూతను పెట్టి టమాటా ముక్కలను మగ్గించుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, కారాలను కూడా వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా చింతపండు పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకున్న తర్వాత చేప ముక్కలన్నింటినీ ఉల్లిపాయల మీదకి ఈవెన్గా పచ్చుకోవాలండి. ఇప్పుడు 2 గిద్దెల నీళ్లను పోసుకొని మూతను పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. తర్వాత చేపల గిన్నెను జాగ్రత్తగా పట్టుకొని నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ చేపలను ఉడికించుకోవాలండి. చేప ముక్కల్ని ఎప్పుడూ కూడా గరికతో కదపకూడదండి. చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి చితికిపోయే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా గిన్నెను నెమ్మదిగా కదుపుకుంటూ మాత్రమే చేపలను ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా గరం మసాలా పొడిని చిమ్ముకొని ముక్కలన్నింటినీ ఒకసారి కదుపుకొని మూతను పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాల పాటు చేపల పులుసును ఉడికించుకోవాలండి. అడుగు అంటిపోకుండా మధ్య మధ్యలో గిన్నెను కదుపుకుంటూ చేపల పులుసును ఉడికించుకోవాలండి. పులుసును ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపులు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఉంటేనే చేప ముక్కలు ఉప్పు, కారం, పులుపులను పీల్చుకొని చాలా రుచిగా ఉంటాయండి. కాబట్టి అవసరం అనుకుంటే మరొక గిద్దె నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర తరుగును కూడా చిమ్ముకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.